ఏఎస్ రావ్ నగర్ లో ఆర్జేఆర్ హెర్బల్ హాస్పిటల్ ప్రారంభించారు డాక్టర్ మాధవి. గత 4 సంవత్సరాలుగా హెర్బల్ చికిత్స అందిస్తున్నామని, సుదీర్ఘ వ్యాధులను సైతం బాగు చేస్తూ తెలంగాణ, ఆంధ్ర, కర్ణాటక, పాండిచ్చేరి, తమిళనాడులో 76 బ్రాంచ్లు ఉన్నాయని తెలిపారు. ఏఎస్ రావ్ నగర్ లో నూతనంగా 77వ బ్రాంచ్ ప్రారంభించామని తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, ఎన్నో సంవత్సరాల నుంచి వ్యాధులతో బాధపడుతున్న వారికి హెర్బల్ హాస్పిటల్ ద్వారా రోగాలను నయం చేస్తున్నామని, ముఖ్యంగా సోరియాసిస్, ఆస్తమా, షుగర్, మోకాల నొప్పులు వంటి దీర్ఘకాలిక వ్యాధులను హెర్బల్ చికిత్స ద్వారా నయం చేశామని తెలిపారు. మధ్యతరగతి ప్రజలకు అందుబాటు ధరలో చికిత్సను అందిస్తున్నామని స్పష్టం చేశారు. హాస్పిటల్ వంశపారంపరమైన చికిత్సలు అందిస్తూ నూతనంగా ఏఎస్ రావు నగర్ లోని కొత్త బ్రాంచ్ ని ప్రారంభించబడింది. త్వరలో చందనగర్ లో కూడా ప్రారంభించబడుతుంది. మన వద్ద దీర్ఘకాలిక వ్యాధులైన ఆస్తమా, సైనస్, సోరియాసిస్, ఆర్థరైటిస్ కానీ, స్త్రీలకు సంబంధించిన వ్యాధులు కానీ చక్కటి పరిష్కారం ఆర్జేఆర్ హెర్బల్ మందుల ద్వారా ఇవ్వబడుతోంది. కావున ప్రజలందరూ ఈ వైద్య సేవలను పొంది చక్కటి ఆయుర ఆరోగ్యాన్ని పొందవలసిందిగా కోరుతున్నాను. అంటే మిడిల్ క్లాస్ ఫ్యామిలీ వాళ్ళకు కూడా అందుబాటులో ఉన్నారు. ఎంత చార్జెస్? కన్సల్టెంట్ చార్జెస్ ఎంత చేస్తున్నారు? కన్సల్టెంట్ చార్జెస్ స్టార్టింగ్ కాబట్టి ఈ రోజు ఫ్రీ కన్సల్టేషన్ ఉంటుంది. ఎవ్రీ డే మామూలుగా కన్సల్టేషన్ ఫీజు లైఫ్ అంటే ఎప్పటికీ అనమాట, ఒకసారి పే చేస్తే 500 రూపీస్ అలా ఉంటుంది. ఎప్పుడైనా కన్సల్టేషన్ చేయొచ్చు. అంటే ఒకసారి 500 పే చేస్తే మొత్తం ఎప్పుడైనా వాళ్ళు రావచ్చు. Treating their condition like all type of diseases we are here, we are treating by using our herbal medicines. So again, we are planning to put more branches in Telangana. So happy to putting this branch here. Thank you. ఈ రోజు మన ఆర్జేఆర్ 77 బ్రాంచ్ ఏసవ్ నగర్ లో స్టార్ట్ చేశారు. ఇది మన హైదరాబాద్ లోనే సెకండ్ బ్రాంచ్. ఎన్నో దీర్ఘ ఎన్నో రోజుల నుంచి హైదరాబాద్ లో పేషెంట్స్ అందరూ రిక్వెస్ట్ చేస్తున్నాను. ఈరోజు ఈ ఏఎస్ఆర్ నగర్ లో కొత్త బ్రాంచ్ స్టార్ట్ చేశాము. ఈ సేవలను ప్రజలందరూ వినియోగించుకోవాల్సిందిగా కోరుతున్నాను.